వీడియోలో మాత్రం ఒక ట్రూ బ్యాలెన్స్ నుంచి మంచి ఆఫర్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్ గా మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరికి 50 రూపీస్ చొప్పున అమౌంట్ అనేటివి వచ్చేస్తాయి. డైరెక్ట్ గా మీ ట్రూ బ్యాలెన్స్ అనే అప్లికేషన్ లో అమౌంట్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు రీఛార్జెస్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా మీరు అక్కడ నుంచి డిటిహెచ్ రీఛార్జ్ చేయడం కానీ, లేకపోతే అక్కడ నుంచి ఏదన్నా మీరు రీఛార్జులు అన్నా చేసుకొని, లేకపోతే గోల్డ్ పర్చేజ్ చేసుకొని సేలింగ్ చేస్తూ మీరు అకౌంట్లో అయితే మనీ ఆ విధంగా క్రెడిట్ అనేది చేసుకోవచ్చు. అంటే గోల్డ్ పర్చేజ్ చేసుకొని ఒక 48 అవర్స్ తర్వాత మీరు సేల్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు బ్యాంక్ అకౌంట్లో వచ్చేస్తాయి. సో ఆ విధంగా కూడా మీరు మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఆ విధంగా మీ అకౌంట్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రూ బ్యాలెన్స్ నుంచి. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాత్రం ఓవరాల్గా ప్రతి ఒక్కరికి 50 రూపీస్ చొప్పున అమౌంట్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు రిఫర్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా మీరు ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, మీకు 50 రూపీస్ వచ్చేస్తాయి. అండ్ వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు రిఫర్ చేసింటారు కదా, వాళ్ళకు కూడా 50 రూపీస్ చొప్పున అమౌంట్ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా మీకు 50 అండ్ వాళ్ళకు కూడా 50 రూపీస్ టోటల్ గా కౌంట్ చేసుకున్నట్లయితే మాత్రం 100 రూపీస్ అమౌంట్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓవరాల్ గా మీకు ఈ విధంగా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ నేను ఒక ప్రాసెస్ అనేది చెప్పబోతున్నా. అంటే లైక్ ఈ అప్లికేషన్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా రిఫర్ అండ్ ఎర్న్ చేసుకోవచ్చు, అంటే రిఫర్ ఏ విధంగా చేసి వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి కూడా మీరు ఏ విధంగా మనీని అయితే ఎర్న్ చేసుకోవాలి, అంటే రిఫర్ చేసి కూడా ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అంటే లైక్ ఈ అప్లికేషన్ యొక్క ట్రూ బ్యాలెన్స్ అనే అప్లికేషన్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా ప్లేస్టోర్లో తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ వచ్చేస్తుంది. దాని కింద ఇక్కడ రిఫరల్ కోడ్ నెంబర్ అనేది అడుగుతుంది. సో ఓవరాల్గా మీరు ఇక్కడ నా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను రిఫరల్ కోడ్ నెంబర్ అనేది కూడా. అక్కడ నుంచి మీరు దాంట్లో ట్రూ బ్యాలెన్స్ దాంట్లో యాడ్ చేయండి రిఫరల్ కోడ్ నెంబర్ కూడా. యాడ్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు పాస్వర్డ్ ఏదైనా క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేసిన దాన్ని మీరు ఇక్కడ కేవైసీ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. జస్ట్ 1 minute ట్రిక్కే ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ 1 minute మీరు ట్రూ బ్యాలెన్స్ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వవలసి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. అండ్ మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కూడా లింక్ ఉండవలసి ఉంటుంది. సో ఓవరాల్గా మీకు ఈ విధంగా యూజ్ అవుతుంది. కేవైసీ చేయడానికి ఇవి మూడు మీ దగ్గర ఉండాలి. అంటే లైక్ రెండే, ఆధార్ కార్డు ఉండాలి అండ్ పాన్ కార్డు. ఇవి రెండు టోటల్గా మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రం డైరెక్ట్గా మీకు 50 రూపీస్ అనే అమౌంట్ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. జస్ట్ 1 minute మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. బట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మీకు ఏది ఇవ్వాలంటే ఆధార్ కార్డ్కి ఏదైతే లింక్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు ట్రూ బ్యాలెన్స్ని వేరే నెంబర్ నుంచి లాగిన్ అయినా ఇక్కడ ఆధార్ కార్డ్కు వేరే నెంబర్ లింక్ ఉన్న నడుస్తుంది. సో ఓవరాల్గా మీకు ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబరే ఇవ్వండి. ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. అంటే లైక్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన వెంటనే ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇంకోసారి ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మీకు ఇమీడియట్లీ డైరెక్ట్గా 51 పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడవచ్చు 51 పాయింట్స్ని మీరు 51 రూపీస్గా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రీఛార్జెస్ కానివ్వండి, లేకపోతే డిటిహెచ్ రీఛార్జెస్, గోల్డ్ పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు ఇన్ని విధాలుగా ఈ ట్రూ బ్యాలెన్స్ అప్లికేషన్ నుండి ఈ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు లైక్ ఈ అమౌంట్ని మీరు రీఛార్జెస్ కాకుండా ఇంకా షాపింగ్స్ చేసుకోవచ్చు. అలా ఆ విధంగా మీరు రిఫర్ చేసే కొద్ది మీరు మీ ఫ్రెండ్స్ దాంట్లో కూడా రిఫర్ చేయండి. రిఫర్ చేసిన వెంటనే వాళ్ళ దాంట్లో కేవైసీ కంప్లీట్ చేయండి. ఈ చిన్న ప్రాసెస్లోనే కంప్లీట్ అనేది కేవైసీ చేసిన వెంటనే మీకు 50 రూపీస్ వచ్చేసాయి. మీ ఫ్రెండ్స్కి కూడా 50 రూపీస్ అనేవి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా మీకు ఈ ట్రూ బ్యాలెన్స్ అనే అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో కానీ ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.